ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువులందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో మళ్ళా మనం ఈ మంచి శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజు కలిసి దేవుని ఆరాధించడానికి ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా మనం ఒకరికొకరు కలుసుకోవటానికి ప్రభు చెప్పారు. రండి మనందరం కలిసి ఈ మంచి శుక్రవారం ప్రభు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధానంలో కూర్చుని ప్రభు నామాన్ని గణపడతాం. యేసు ప్రభువు చివరిగా పలికిన 7 మాటలు ఈ ఉదయకాలం మనం ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి మీరు సిద్ధపడి మీ గృహాల్లో కూడి ప్రభుని ఆరాధించడానికి సిద్ధపడి ఏకంగా కూర్చోవాలని ప్రభు నామంలో కోరుతున్నాను. ఒకంత భక్తి భావంతో కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకున్నాం. సకలాశీర్వచనములకు కారణభూతులైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన పాదములకు స్తోత్రం. ఈ ఉదయకాలం మీ పిల్లలుగా మేమందరం కలిసి మీ సన్నిధానంలో కూడి నేను ఆరాధిస్తుండగా నాతో మాతో మీరుండే అద్భుతం చేయండి. మాట్లాడండి, దర్శించండి, ఆత్మకార్యం చేయండి. నువ్వు మా దేవుడిగా, ప్రభువుగా, రాజుగా, నాయకుడిగా, కర్తగా, కొండగా, ఆశ్రయదుర్గముగా ఉండను. అయ్యా, మీ లోకంలో జీవించున్న దినాల్లో చివరిగా పలికిన ఆ 7 మాటలు మీకు జ్ఞాపకం చేసుకుంటాం. నీ యొక్క శిలువ మరణాన్ని మేము ధ్యానం చేయబోతున్నాం. మా జీవితాల అద్భుతం నీ సృష్టించి కృప చెప్పుకుంది యేసు దివ్య నామమున నడుచున్న తండ్రి, ఆమేన్. అందరం కలిసి ఒక పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. వచ్చిన వారు మాతో మనం కలిసి పాడండి. కాకపోతే రెండోసారి కలిసి పాడి ప్రభు మహిమపరుద్దాం. కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది ప్రభువారి శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం ప్రభువారి శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. గెత్సేమనే అను తోటలో విలపించుచు ప్రార్థించు ధ్వని గెత్సేమనే విలపించుచు ప్రార్థించు ధ్వని నలువైపులా వినబడుచున్నది పొగులుచున్నది మా హృదయములు నలువైపులా వినబడుచున్నది పొగులుచున్నది మా హృదయములు కలుగుచున్నది కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. శిలువపై నలుగా కొట్టినను అనేక నిందలు మోపినను శిలువపై నలుగా కొట్టినను అనేక నిందలు మోపినను ప్రేమతో వారిని మన్నించు నాకై ప్రార్థించిన ప్రియ యేసు రాజా ప్రేమతో వారిని మన్నించు నాకై ప్రార్థించిన ప్రియ యేసు రాజా నీ ప్రేమ పొగడెదము. కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. మన దేవుడు శక్తిగల దేవుడు, మన దేవుడు బలమైన దేవుడు. ఆయన తన కార్యాలు మన పట్ల జరిగించగల సామర్థ్యము మన దేవునికి ఉంది. యేసు ప్రభువు వారు
లోకంలోనికి వచ్చి తన ప్రజలను అమితంగా ప్రేమించారు. ఎలా ప్రేమించారు, ఎంత ప్రేమించారు అంటే యోహాను సువార్త 3:16 మనకు సెలవిస్తూ ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా తన అతిథి కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం నుంచి ప్రతి వాడి నశింపకు నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. ప్రభువునే మనకు అనుగ్రహించారు తండ్రి అయిన దేవుడు లోకాన్ని ప్రేమించి. కాబట్టి ఇదే కాలం మనవులను ప్రేమించి అనుగ్రహించిన మన క్రీస్తు మనకు క్షమించబడిన కొన్ని మాటలు మనం వినబోతున్నా. మన మధ్యలో దేవుని సేవకులు ఉన్నారు, దేవుని మాటలు నిలుచుకుంటున్నారు. మొదటి మాట దేవుని యొక్క వాక్యంలో నుండి మొదటి మాటలు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న రీతిగా, తండ్రి మీరేమి చేయుచున్నారో మీరు ఎదుగరు కనుక వీరిని క్షమించము అని చెప్తున్న ఆ మాటలు నా మధ్యలో ఉన్న దేవుని సేవకులు రెవెండ్ డాక్టర్ బి కిరణ్ కుమార్ గారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. మనం జాగ్రత్తగా విన్నాం. అటువంటి కృపనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. రండి, దేవుని సేవకుని యొక్క మాటను విని బలం పొందుకున్నాం. ప్రైజ్ ద లార్డ్. రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియచేయటాన్ని నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ప్రేర, గడిచిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం దాకా దేవుడు మనల్ని, సంఘాన్ని, సంఘ బిడ్డల్ని తన కృపలో కాపాడుతూ వస్తున్నటువంటి దేవాతి దేవుడి నామానికే మహిమ కలుగును గాక. మీ అందరికీ సిలువ మీద యేసుక్రీస్తు ప్రభు వారు పలికినటువంటి 7 మాటల్ని మనం ధ్యానిస్తున్నటువంటి ఈ సందర్భంలో మొట్టమొదటి మాటని నేను పరిచయం చేయాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను. గమనించిన ప్రేరా, దేవుడి యొక్క వాక్యంలో లూకాసు వార్త 23:ను, మత్తయిసు వార్త 27:ను, యోహానుసు వార్త 18:ను యేసుక్రీస్తు ప్రభు వారు సిలువు మీద పలికినటువంటి మొట్టమొదటి మాటని మనం చాలా స్పష్టంగా గమనించగలుగుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువు మీద పలికినటువంటి మొట్టమొదటి మాట ఈ రీతిగా మనకి తెలియజేయబడుతోంది. తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుడి అని చెప్పాను. ఎంత అద్భుతమైనటువంటి మాట గమనించండి ప్రారా. యేసుక్రీస్తు ప్రభు వారు శుక్రవారం ఉదయం 1:00 గెత్సెమనే తోటలో ఆయన వేదనతో ప్రార్థన చేసిన తర్వాత ప్రధాన యాజకులు, మత పెద్దలు, 600 రోమా సైనికుల్ని వెంట పెట్టుకుని ఆ ప్రాంతానికి వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారిని బలవంతంగా బంధించి తీసుకెళ్తున్నట్లుగా మనకు సందర్భం అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారిని బంధించి తీసుకువెళ్ళిన తర్వాత అన్నా చేత యేసుక్రీస్తు ప్రభు వారు తీర్పు తీర్చబడ్డారు, కైఫా చేత యేసుక్రీస్తు ప్రభు వారు తీర్పు తీర్చబడ్డారు. దాని తర్వాత సన్హెద్రిన్ 71 సభ్యుల చేత యేసుక్రీస్తు ప్రభు వారు అన్యాయపు తీర్పు తీర్చబడ్డారు. ఉదయం 5 సమయంలో మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు వారిని పిలాతు యొద్దకు తీసుకొచ్చి, ఎందుకంటే యూదా ప్రజలకి, యూదా మత పెద్దలకి సిలువు వేసే అధికారం లేదు కాబట్టి తీసుకొచ్చి పిలాతుకు అప్పచెప్పి, పిలాతుని వాళ్ళందరూ చెప్తున్నటువంటి మాట, ఈయన్ని సిలువ వేయుడి, ఈయన్ని సిలువ వేయుడి, ఈయన్ని సిలువ వేయుడి. పిలాతు యేసుక్రీస్తు ప్రభు వారిలో ఏ నేరమో కనుగొన లేకపోయాడు. అందుకని అంటున్నాడు, ఈయనలో నాకు ఏ నేరమో కనపడట్లేదు అనేటువంటి మాట. తర్వాత తీసుకువెళ్ళబడినటువంటి హేరోదు అంతిప యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి తీసుకువెళ్ళిపోండి, ఈయనలో నాకు ఏ నేరము కనపట్లేదు అనేటువంటి వాస్తవాన్ని తెలియజేశాడు. మళ్ళీ తిరిగి తీసుకురాగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు, మత బోధకుల చేత ప్రేరేపించబడినటువంటి ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువు వేయండి, సిలువు వేయండి అని గట్టిగా కేకలు వేయటం మనకు ఆ వాక్య భాగంలో చాలా స్పష్టంగా గమనించగలుగుతున్నాం. 6 యేసుక్రీస్తు ప్రభు వారిని అన్యాయపు తీర్పు తీర్చారు. పేరు రమారమే ఉదయం 8 సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారి మీద, భుజం మీద సిలువను పెట్టి ఆయన మోసుకుంటూ గొల్గొత్త కొండ దగ్గరికి వచ్చారు. ఆయన 2 మేకులు, ఆయన కాళ్ళకి మేకులు, 7 పొడుగు కలిగినటువంటి మేకుల్ని ఆయన 2 కాళ్ళలో దించి, అప్పటికే కొరడాల చేత వీపు దున్నబడి, అప్పటికే కొరడా దెబ్బల చేత, కొక్కెళ్ల చేత ఆయన వీపు దున్నబడి చర్మము పెచ్చులు పెచ్చులుగా లెగిసిపోయి ఆయన మీద వస్త్రాన్ని కప్పి ఆ మంటతో ఆ గోనుపట్ట వస్త్రపు యొక్క రాపిడి ద్వారా పుట్టుకున్నటువంటి మంట బాధ యేసుక్రీస్తు ప్రభువారిని అనేక సార్లు సిలువ మోసుకుంటూ వెళుతున్నప్పుడు
మూర్చపోయేలాగా చేసింది. అయితే సిలువ మీదకి ఎట్టకేలకి 9 గంటల సమయంలో యేసుక్రీస్తు వారు వేలాడుతున్నప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రధాన యాజకుడు వచ్చి ఆయన అడుగుతున్నటువంటి మాట, నువ్వు దేవుడి కుమారుడు అయితే దిగిరా, అప్పుడు మేము నువ్వు దేవుడి కుమారుడు అని నమ్ముతాం అనేటువంటి ఎగతాళి. వారు యేసుక్రీస్తు వారిని చూస్తూ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు అర్థమవుతుంది. ప్రేమ మత పెద్దలు యేసుక్రీస్తు ప్రభువాని ఎగతాళి చేస్తున్నారు, ప్రధాన యాజకులు మళ్ళీ తిరిగి యేసుక్రీస్తు ప్రభువాని ఎగతాళి చేయడం మనం చూస్తున్నాం. అక్కడ ఉన్న రోమా సైనికులు కూడా యేసుక్రీస్తు ప్రభువారి వస్త్రాన్ని చీట్లేసి పంచుకొని యేసుక్రీస్తు ప్రభువారికి అప్పటికే ముళ్ళ కిరీటం పెట్టి ఆయన్ని బాధిస్తూ ఎగతాళి చేస్తున్నట్లుగా నవ్వుకుంటున్నట్టుగా మనకి వాక్యం తెలియజేస్తుంది. ఆ ఎగతాళి మధ్యలో, ఆ అపహాస్యం మధ్యలో, ఆయన్ని ఎంతగానో అపహసిస్తున్నటువంటి ఆ పరిస్థితుల మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ నిమిత్తమై తండ్రికి చేసినటువంటి ప్రార్థనే మనం సిలువలో చదువుకునేటువంటి మొట్టమొదటి మాట. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుడి అని ఆయన చెప్పాను అని ఆయన ప్రార్థన చేసిన అని చెప్పాలి మనం. ఎస్, యేసుక్రీస్తు ప్రభువారు సిలువు మీద వేలాడుతూ, సిలువు మీద సిలువ బాధను అనుభవిస్తూ ఆయన చేస్తున్నటువంటి ప్రార్థనగా మనకు అర్థమవుతుంది. గమనించండి ప్రారా, ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా, ఈ గుడ్ ఫ్రైడే దినాల్లో నిన్ను నన్ను ప్రోత్సాహపరిచేది, నిన్ను నన్ను బలపరిచేది, నీకు నాకు విమోచన ఇచ్చి నిన్ను నన్ను ఆయన రక్తంలో ఆయన మనల్ని కడిగి మనల్ని శుద్ధులుగా చేసి, ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా నిన్ను నన్ను ప్రేరేపించేది ఏదైనా ఉంది అంటే గనక అది కేవలం మన రక్షణ, అది కేవలం మన విమోచన, అది కేవలం మనం నీతిమంతులుగా తీర్చబడినటువంటి విధానం మాత్రమే కాదు ప్రేరా. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం క్రయధనంగా మారుతూ మన కోసం సిలువ మీద చేసినటువంటి ప్రార్థన ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుడి. ఎస్, మన అపరాధాలన్నింటి నిమిత్తమై ఆయన చేసినటువంటి ఒకే ఒక్క ప్రార్థన, మనం చేసిన తిరుగుబాటు నిమిత్తమై ఆయన చేసిన బలమైనటువంటి ప్రార్థన, మనం చేసినటువంటి ప్రతి అతిక్రమం నిమిత్తమై ఆయన చేస్తున్నటువంటి విజ్ఞాపన ప్రార్థన, మనల్ని క్షమిస్తూ చేస్తున్నటువంటి ప్రార్థన. అందుకని యేసుక్రీస్తు ప్రభువు సిలువ మీద పలికినటువంటి మొట్టమొదటి మాటలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు కనపడుతున్నాయి. అదేంటయ్యా అంటే క్షమాపణ, రెండవదిగా ప్రార్థన. క్షమాపణ, ప్రార్థన. ఈ గుడ్ ఫ్రైడే నిన్ను నన్ను ప్రేరేపించాలి. క్షమించగలుగుతున్నామా? ఈ గుడ్ ఫ్రైడే నిన్ను నన్ను ప్రేరేపించాలి. అనేక మందిని మనం క్షమించే బిడ్డలంగా ప్రభు చేయాలి. అనేక మందిని, మన శత్రువుని సైతము క్షమించేటువంటి కృప ప్రభు మనకి దయచేయాలి. అటువంటి కృప ప్రభు మనకివ్వాలి. రెండవదిగా ఈ గుడ్ ఫ్రైడే నిన్ను నన్ను ప్రోత్సహించాల్సింది ఏంటయ్యా అంటే గనక విజ్ఞాపన ప్రార్థన. విజ్ఞాపన ప్రార్థన, నశించిపోయేటువంటి లోకం కోసం విజ్ఞాపన ప్రార్థన, ఆత్మల భారముతో చేసేటువంటి ప్రార్థన, క్షమాపణతో చేసేటువంటి ప్రార్థన ఈరోజు నీకు నాకు ప్రభు ఇవ్వాలని ఆశపడుతున్నారు. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈ మొట్టమొదటి మాటలోంచి రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదేంటంటే క్షమాపణ, ప్రార్థన. దేవుడు అటువంటి కృప దేవుడు మనకు కూడా దయచేయాలని, అటువంటి కృప దేవుడు ప్రభు మనకు దయచేయాలని, అటువంటి కృపలో మనల్ని ప్రభు బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడి మాటను దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ కిరణ్ కుమార్ గారు, మీ అమూల్యమైన సందేశాన్ని అందించినందుకు మీకు వందనాలు. మీకు వందనాలు. నా ప్రభు మిమ్మల్ని అత్యధికంగా దీవించునుగాక. ఆమేన్. ఇప్పుడు రెండవ మాటను మనం విన్నాం. యేసు ప్రభువు పలికిన రెండవ మాట, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉండమని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనే మాట మనం విన్నాం. రెండో మాట, మూడో మాట, నాలుగో మాట. మూడో మాట, నాలుగో మాట కూడా దేవుని ఆశీర్వాదాలు మన పాస్టర్ గారు మనకు అందిస్తారు. మనం జాగ్రత్తగా విన్నాం. ఆశీర్వాదాలు పొందుదాం. ఇట్స్ వెల్కమ్ మా అమ్మగారిని ఆహ్వానిద్దాం. దేవుని మాటలు బోధించడానికి దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియమే సంగమ, అందరు బాగున్నారా? ఈ యొక్క మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మంచి శుక్రవార ఆరాధనకు శుభాకాంక్షలు. మనందరం కలిసి లేకపోయినప్పటికీ ఈ యొక్క ఆన్లైన్ ద్వారా దేవుని మాటలు పంచుకోవడానికి ప్రభు ఎంతగానో మనకి కృప చూపుతున్నారు ప్రియులారా. అయితే మొదటి మాట మనం విన్నాము, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుడి అనే మాట.
దేవదాసులు మాట్లాడుతుండగా మనం విన్నాము, బలం పొందుతున్నాం. అయితే మనం రెండో మాట ధ్యానం చేద్దాం ప్రియులారా. మన ఇక్కడ రాయబడింది కదా, లూకాసు వార్త 23:43 గమనించినట్లయితే, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను అని వాక్యం చెప్తుంది ప్రియులారా. మనకు తెలుసు యేసు ప్రభు వారు ఆయన సిలువ ద్వారా, సిలువ మరణం ద్వారా మనల్ని తన ప్రేమను మన ఎడల వ్యక్తపరుస్తున్నారు ప్రియులారా. యేసు ప్రభు వారు సిలువలో ఆయన ఆఖరి గడియల్లో ఆయన పలికినటువంటి 7 మాటలు ఎంతో అమూల్యమైనవిగా యావత్ క్రైస్తవ ప్రపంచం అంతా ఈ యొక్క 7 మాటల్ని ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటాం, మనం గమనిస్తాం ప్రియులారా. ఎందుకు 7 మాటల్ని మనం ధ్యానించాలి, దీనిలో ఉన్న ప్రాముఖ్యత ఏంటయ్యా అంటే, యేసు ప్రభు వారు ఆయన బ్రతికున్న కాలంలోనే కాదు, ఆయన సువార్త ప్రకటించిన కాలంలోనే కాదు, ఆయన మరణించిన సమయంలో కూడా లేఖనాల్ని ఎలా నెరవేర్చారు, వాక్యానికి ఇచ్చిన ప్రాముఖ్యతను, ఆయన శ్రమ పడుతూ ఉన్నప్పటికీ కూడా దేవుని చిత్తాన్ని చేయటంలో వెనుదీయకుండా దేవుని చిత్తానికి లోబడి మనందరికీ మాదిరి చూపిన విధానాన్ని ఎంతగానో హర్షించదగ్గ విషయం ప్రియులారా. అంతేకాదు కానీ యేసు ప్రభు వారు మనకు తెలుసు లేఖనాల్లో రాయబడిన రీతిగా ఆయన ఉదయకాలం 7 గంటల నుంచి ప్రియులారా, అంటే రాత్రంతా, గురువారం రాత్రంతా ఆయన బహుగా తీర్పులు 6 మార్లు ఆయన తీర్పు తెచ్చినట్లు లేఖనం చెప్తుంది. అంతేకాదు కానీ 7 గంటల నుండి ఆయన తీర్పుకు తీసుకెళ్ళినప్పుడు ఆయన నలగొట్టబడినట్లుగా, కొరడాలతో కొట్టబడినట్లుగాను, ఆ తర్వాత మరి ఆ యొక్క సిలువ శ్రమల ప్రారంభ సమయంలో 7 గంటల నుంచి 8 గంటల సమయము ఆయన కొరడాలతో కొట్టి బాధించి ఆ తీర్చినట్లు, ఆ తర్వాత ఆయన్ని సిలువకు అప్పగించినప్పుడు సుమారు 9 గంటల నుండి ప్రియులారా ఆయన సిలువ శ్రమల ప్రారంభమైనట్లుగాను, 3 గంటల వరకు ఆయన సిలువలో ఉన్నట్లుగాను, అంతేకాదు కానీ సాయంకాలం 6 గంటలకు ఆయన సమాధి చేయబడినట్లుగా మనకి లేఖనం చెప్తుంది ప్రియులారా. అంతేకాదు కానీ యేసుప్రభు వారు సిలువలోకి వెళ్ళిన తర్వాత, అంటే సిలువ మీద ఉన్నప్పుడు ఆయన పలికిన మాటల్లో రెండో మాటను మనం ధ్యానం చేస్తున్నాం. ఈ మాట గమనించినట్లయితే, నీవు నాతో కూడా పరదేశిలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఈ మాట మనకు తెలుసు యేసుప్రభు వారు ఇక్కడ సిచ్యువేషన్ గమనించినట్లయితే, ఇద్దరు దొంగలకి మధ్యలో యేసుప్రభు వారిని సిలువ వేశారు ప్రియులారా. సిలువ అనేది ఇక్కడ దేనికి సాదృశ్యంగా ఉందయ్యా అంటే, అప్పటి వరకు యేసుప్రభు వారి సువార్త పరిచయంలో కొన్ని బెదిరింపులు, కొన్ని ప్రతికూలతలు, కొంతమంది అప్పగించడము, శిష్యుల్లోనే ఎనుదిరిగి అప్పగించడం మనం చూసాం. కానీ సిలువ కేవలం అపహాసము, నిందలు, అవమానానికి గుర్తుగా ఉంది ప్రియులారా, బాధింపబడ్డానికి గుర్తుగా ఉంది. ఈ సిలువలో యేసుప్రభు వారిని ఎక్కడేశారయ్యా సిలువ అంటే, అక్కడ ఉన్నటువంటి దేశ ద్రోహులైనటువంటి ఆ దొంగల మధ్యలో, భయంకరమైనటువంటి ఆ మనుషుల మధ్యలో యేసుప్రభు వారిని మధ్యలో సిలువ వేసినట్లు లేఖనం చూస్తున్నాం ప్రియులారా. అంటే అక్కడ బహుగా అవమానం జరుగుతుంది యేసుప్రభు వారికి. ఒక దేశ ద్రోహుల మధ్యలో, దొంగల మధ్యలో యేసుప్రభు సిలువ వేయబడి, అయ్యో నేను దేవుని కుమారుని కదా అని చింతించకుండా, అక్కడ గమనించినట్లయితే ప్రియులారా, లేఖనం నెరవేరు రీతిగా దొంగల మధ్యలో సిలువ వేయబడ్డాడని వాక్యం చెప్తుంది. అంతేకాదు కానీ ఈ సిలువ వేయబడిన తర్వాత ఏమైందంటే, ఒక దొంగ ఒక రకంగా, ఇంకొక దొంగ ఇంకొక రకంగా మాట్లాడినట్టు మనకు తెలుసు ప్రియులారా. అయితే ఒక దొంగ అడుగుతున్నాడు కదా, ఇదిగో నీవు కనుక దేవుని కుమారుడివైతే మమ్మల్ని విడిపించి నువ్వు విడిపించుకోవచ్చు కదా అనగానే, ఇంకొక దొంగ ఒక అమూల్యమైన మాట చెప్తున్నాడు, ఏంటంటే, నీవు దేవుని కుమారుడు అయ్యా, నీవు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోవా అని ఒక చిన్నపాటి విశ్వాసాన్ని ఆ దొంగ కనపరిచినట్లు మనం చూస్తాం. ఆఖరి గడియల్లో యేసుప్రభు వారు మరికొన్ని గంటల్లో కానీ, మరికొంత సమయంలో ఆయన ప్రాణాన్ని విడిచే సమయంలో ప్రియులారా, ఇక్కడ దొంగ పలుకుతున్న మాటను మనం చూస్తాం. ఏంటంటే, అయ్యా మీరు నువ్వు రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అందుకే కదా దేవుడు వాక్యం చెప్తుంది, విశ్వసించిన వారందరూ రక్షణ పొందుతారని వాక్యం చెప్తుంది. ఇక్కడ నమ్మిన వారి వల్ల దేవుడు సూచక్రియలు కనపరుస్తారని రీతిగా ఇక్కడ ఈ దొంగ ఆ సమయంలో నమ్ముతున్నాడు ప్రియులారు, నువ్వు దేవుని కుమారుడు అని నేను నమ్ముతున్నాను, నువ్వు దేవుడు అని నేను నమ్ముతున్నాను, నీవు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు దయచేసి యేసు నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ దొంగ పలికిన మాటలో ఒకటి నా జ్ఞాపకం వస్తుంది, బైబిల్లో సామెత గ్రంథంలో ఒక మాట ఉంది ప్రియులారా, సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన
ఆయన ఆ వెండి పళ్ళంలో పెట్టిన బంగారు పండ్ల వంటిది అన్నాడు. అంటే ఒక మాట సంయోచితముగా కనుక పలకబడితే ఎంత దీవెనో ఇక్కడ దొంగ పలుకుతున్న ఆ యొక్క మాటను బట్టి మనకు అర్థమవుతుంది. ప్రియులారా, యేసు ప్రభు ఆయన సువార్త ప్రకటించినంతకాలం ఈ దొంగ విన్నాడో లేదో తెలీదు. యేసు ప్రభు శ్రమ పొందుతున్నప్పుడు ఈ దొంగ ఉన్నాడో లేదో తెలీదు. అసలు యేసు ప్రభు గురించి ఏమీ తెలియదు. కానీ యేసు ప్రభు సిలువలో ఉన్నప్పుడు మాత్రం ఆయన పొందిన గాయాలు ఆయన నీతిమంతుడు అని గ్రహించి అంటున్నాడు కదా, నీ రాజ్యంతో యేసును వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. సమయోచితంగా ఒకవేళ యేసు ప్రభు వారు మరణించిన తర్వాత పలుకుంటే నిజంగా ఆయన పరదేశికి చేర్చబడేవాడు కాదేమో. ప్రియులారా, సమయం ఉండగానే తను మేలుకోవటం ఎంతో. అంతేకాదు కానీ వాక్యంలో కూడా సమయం ఉండగా ఆ యొక్క సమయాన్ని బట్టి దేవుని సన్నిధిలో మేలు పొందిన వారు ఎంతో మంది ఉన్నారు. ప్రియులారా, నేను ఒక్క విషయం చెప్తాను, సమయోచితంగా పలకబడిన మాట చెప్పాలంటే లేఖనాల్లో రూత్ కనపడుతుంది. ప్రియులారా, అత్త ఇక వద్దమ్మా, మీరు ఉండండి, నేను వెళ్తాను అన్నప్పుడు రూత్ అంటుంది, నువ్వు నాతో కూడా రావుతున్న ఒక సమయోచితంగా ఒక పలకబడిన మాట, నేను ఒక నిర్ణయం తీసుకుని అంటుంది, అత్త నువ్వు నన్ను రావద్దు అనద్దు, నేను నీతో కూడా వస్తాను, నీ జనమే నా జనం. ఒక మాట అంది, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. రూత్కి అప్పటికి ఏమీ తెలియకపోవచ్చు, కానీ నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు నయోమిని వెంబడించిందో లేదో. రూత్ను ఎంత ఆశీర్వాదకరంగా దేవుడు మార్చారంటే తను వెళ్ళటమే కాదు, దేశం కాని దేశంలో, ప్రజలు కాని ప్రజల మధ్యలో నీతిని కనపరిచి, యథార్థతను కనపరిచి, తను ఉన్నటువంటి విధానాన్ని బట్టి దేవుడు రూతుని జ్ఞాపకం చేసుకుని. ప్రియులారా, ఆ యొక్క యేసు ప్రభువారి వంశావళిలో రూతు చేర్చబడినట్లు లేఖనం తెలుస్తుంది. అంటే సమయం ఉండగానే ఇప్పుడు దేవుడు మనకి అమూల్యమైన సమయాన్ని ఇచ్చారు. ప్రియులారా, ఈ సమయంలో మనము దేవుని వెతుకుతున్నామా? ఈ సమయంలో నువ్వు దేవుని సన్నిధిలో యథార్థంగా ఉంటున్నావా? ఈ సమయాన్ని నువ్వేం చేస్తున్నావు? సమయంలో నీవు సద్వినియోగం చేసుకుంటున్న బట్టి నీకు పరలోకమా నరకమా అన్నది తేల్చబడుతుంది. మనకు తెలుసు ఈ కరోనా వైరస్ ద్వారా బహుగా రోజు మనం అందరం ఎంతగానో విజ్ఞాపం చేస్తున్నప్పటికీ కేసులు పెరిగిపోతున్నాయి. ప్రియులారా, మరణించే వారి లెక్క పెరిగిపోతూ ఉంది. అంటే చెప్పకనే చెప్తుంది, ఈ తెగులు ఒకవేళ మరణానికి ఒకవేళ అంతానికి ఇచ్చుకెళ్తుందేమో అని తెలియకుండా అధికారుల హృదయాల్లో, అందరి హృదయాల్లో ఒక గుమ్మును పడుతుంది. ప్రియులారా, అయితే ఈ సమయంలో నువ్వేం చేస్తున్నావు? ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నావా? ఈ సమయంలో అయినా నువ్వు ఆ దొంగ ఏ విధంగా అయితే యేసు నీ రాజ్యములను జ్ఞాపకం చేసుకున్నట్లుగా పశ్చాత్తాప హృదయంతో, ఎప్పుడెవరు నీకు మారుమనసు లేకపోవచ్చు, రక్షణ లేకపోవచ్చు, దేవుని యొక్క ప్రేమను ఈ సమయంలో నువ్వు గుర్తిరిగి ఆయనకు భయపడిన వ్యక్తివైతే నిన్ను కూడా పరలోక రాజ్య వారసులుగా ఆయన అంగీకరించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, ఈ విధంగా మనం రెండో మాటను ధ్యానిద్దాము. ఇంకా చెప్పాలంటే చాలా మాటలు ఉంటాయి, కానీ ముందుకు వెళ్దాం. ప్రియులారా, రెండో మాట మనకి రక్షణకి సాదృశ్యంగా ఉంది. అంతేకాదు కానీ మూడో వచనంలో మనకు వెళ్తే, మూడో మాటలకు మనం వెళ్తే, యోహాను సువార్త 19:26 వచనం చదువుతున్నాం. ప్రియులారా, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడి దగ్గర నిలుచుండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. ఆ తర్వాత మనం చదువుకున్నట్లయితే ఈ మూడో మాట గమనించినట్లయితే, ప్రియులారా, ఈ మూడో మాట రెండో మాట గమనించినట్లయితే వాక్యం నెరవేర్పు కొరకని మనం వింటాము. అంతేకాదు కానీ మూడో మాట గమనించినట్లయితే ఇది వాక్యం నెరవేర్చడానికి అన్నట్లుగా కనపడదు. వాక్యం నెరవేర్చడానికి కాదు, కానీ యేసు ప్రభు వారి మాట పలికారు. అయితే ఇక్కడ మనం ఈ వాక్యం యొక్క ప్రాముఖ్యత గమనించినట్లయితే చూడండి ప్రియులారా, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి. అక్కడ యేసు ప్రభు వారు సిలువ వేయబడినప్పుడు ఆయన సిలువ దగ్గర ఎవరున్నారయ్యా అంటే తల్లి తాను ప్రేమించిన శిష్యుడు చూశారంట. చూసి ఆయన ఆఖరి గడియల్లో అంటున్నాడు కదా, అమ్మా ఇదిగో నీ కుమారుడని తను ప్రేమించిన శిష్యుడని యోహాను గారికి తల్లిగా మరియను అప్పగించినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, ఈ యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే ఏం కనపడుతుందయ్యా అంటే బాధ్యతను నెరవేర్చిన కుమారుడుగా మనకి ఇక్కడ యేసు ప్రభు వారు కనపడతారు. మనం అనుకుంటూ ఉండొచ్చు ఏమండి, యేసు ప్రభు వారు ఆయన మరియ తల్లి గర్భం నుంచి పరిశుద్ధాత్మ ద్వారానే కదా పుట్టింది అని అనుకోవచ్చు. కానీ యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చింది కేవలం తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే అన్న ఉద్దేశం మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు వారిని ఈ లోకంలో పంపింది ఎందుకయ్యా అంటే దేవుని చిత్తం నెరవేర్చబడి మనందరినీ రక్షించడానికి ప్రభువుని పంపారు. ప్రియులారా, ఈ లోకానికి రావడానికి సాధనమైనటువంటి
ఉన్నటువంటి మరియమ్మ గారిని యోసేపు గారిని ఆయన ప్రేమించి 30 సంవత్సరాలు ఆయన వడ్రంగి పని చేసినట్లుగా, అంటే తల్లిదండ్రుల బాధ్యత ఇంట్లో బాధ్యత వహించిన యేసు ప్రభు వారిగా మనకు కనపడతారు. ఆయన సిలువలో మట్టుకే ఏదో ఆ సమయంలో అమ్మ ఇదిగో నీ కుమారుడని తల్లిని అప్పగించినట్టు కాదు, కానీ తన యొక్క జీవన విధానంలో చూస్తే ఆయన బ్రతికున్న దినాల్లో ఆయన కష్టపడి వడ్రంగి పని చేసి యోసేపు మరియమ్మలకి ఇరువురికి ఒక బాధ్యత గల కుమారుడుగా ఆయన కనపరుచుకున్నారు. అంతేకాదు కానీ ఆ తర్వాత తండ్రి పని అయిన స్వార్థ పని 3.5 సంవత్సరాలు చేసినప్పుడు అప్పుడు కూడా ఆయన బాధ్యత కనపరచడం మనం చూస్తాం. ఆయన దగ్గరికి వచ్చి వాక్యం విన్న వారికి ఆహారం లేనప్పుడు సుమారుగా 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు ఆహారంగా చేసి ఆశీర్వదించి దేవుడు ఆహారంగా మార్చి 5,000 మందికి బాధ్యత కలిగి అక్కడ మీరే ఆహారం పెట్టిన ఆయన ఆహారం పెట్టినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. అంతేకాదు కానీ తండ్రి పని విషయంలో కూడా ఎంతో బాధ్యత కలిగి చేసిన శిష్యుల్ని ఏర్పరిచినట్లుగా, అంతేకాదు కానీ ఆయన తిరిగి ఇప్పుడు మరణించి వెళ్ళిపోబోతూ ఉండగా ఆయన అంటున్నారు కదా, నా తర్వాత మీరు ఈ పనిని కొనసాగించండి అన్న విషయాన్ని కూడా ఆయన బ్రతుకున్న దినాల్లోనే చెప్పినట్లుగా మనం గమనిస్తాం. అంటే తండ్రి పనిని పరిపూర్ణం చేయడానికి ఆయన ఎన్నో రకాలుగా ఆయన ప్రయాసపడినట్లుగా తనకు అప్పగించబడిన బాధ్యతను నెరవేర్చిన వారిగా మనం కనపడుతూ ఉంటారు. అంతేకాదు కానీ సిలువలో తన తల్లిని ప్రియులారా ప్రేమించిన శిష్యులని యోహానికి బాధ్యత అప్పగించినట్లుగాను, యోహాను తల్లికి కుమారుడిగా అప్పగించినట్లుగాను మనం చూస్తాం ప్రియులారా. ఇక్కడ గమనించినట్లయితే చూడండి, ఎంతో నమ్మకంతో ప్రియ శిష్యుడైన యోహానికి తల్లిని ఎలా అయితే అప్పగించారో ప్రభు బాధ్యతగా, యోహాను కూడా అదే బాధ్యతతో మరియమ్మ గారిని చూసుకున్నట్టున్నాడు ప్రియులారా. అందుకే వాక్యం చెప్తుందిగా, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. యోహాను జీవితంలో తన బాధ్యతను కనపరిచిన దాన్ని బట్టి మనం గమనిస్తాము, యేసు ప్రభు వారు శిష్యులుగా పిలువబడుతున్న వారందరూ 2 లేక 3 పత్రికలు రాసినట్లుగా మనం చూస్తాం. ఒకసారి ఒక పత్రిక రాసినట్టు చూస్తాం, కానీ యోహాను గారు 5 పత్రికలు రాశారు ప్రియులారా. యోహాను సువార్తను రాశారు, యోహాను మొదటి యోహాను, 2 యోహాను, 3 యోహాను రాశారు. అంతేకాదు కానీ ప్రకటన గ్రంథం, ఈ ప్రకటన గ్రంథాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా, పౌలు గారు కూడా ఎన్నో పత్రికలు రాశారు, కానీ ఆయన రాబోయే దినాల్లో జరిగే ఎంత విపులంగా రాసినట్లు మనం చూడం. పౌలు గారు ఎన్నో పత్రికలు రాశారు, యేసు ప్రభు ద్వారా పట్టబడిన వ్యక్తి, కానీ యోహాను గారికి ఇచ్చిన ఆ యొక్క ధన్యతను మనం గమనించినట్లయితే, ఆయన బాధ్యత వహించిన ప్రియ శిష్యులుగా ఆయన నమ్మకంగా ఆ బాధ్యతను వహించిన యోహాను గారికి దేవుడు గొప్ప వరాలను అనుగ్రహించారు ప్రియులారా, గొప్ప ప్రత్యక్షతను అనుగ్రహించారు. మనము జరగబోయే దినాల్లో పరిపూర్ణమైన ప్రత్యక్షతను ప్రకటన గ్రంథంలో మాత్రమే చూడగలం. ఆ ప్రకటన గ్రంథం రాసే ధన్యతను యోహాను గారికి ఇచ్చారు. ఇదంతా దేం కనపడుతుందంటే బాధ్యత. బాధ్యతను నెరవేరిస్తే, బాధ్యతను నమ్మకంగా తీసుకుంటే బాధ్యత కలిగిన వారికి దేవుడిచ్చే దీవెనలు ఈ వాక్యంలో మనకు కనపడుతుంది ప్రియులారా. దేవుడు కూడా నీకు కొన్ని బాధ్యతలు అప్పగించాడు సుమా, ఆ బాధ్యతను నువ్వు ఎలా నిర్వర్తిస్తున్నావు? నీకివ్వబడిన బాధ్యతలు ఏమో నువ్వు గుర్తించావా? సంఘంలో నీ మట్టుకు నీకు బాధ్యతలు ఏమున్నాయి? ఖచ్చితంగా దేవుడు నీకు అప్పగించిన బాధ్యతల్లో ఒకవేళ సంఘం కొరకు కానీ ఈ సమయాల్లో ఒక బాధ్యత తీసుకుని మరణిస్తున్న వారికి బ్రతికున్న వారికి మధ్యలో దూపం వేస్తూ నిలబడుతున్నావా? ఒకవేళ ఈ ఇప్పటి వరకు నేను బాధ్యతలు తీసుకోలేకపోయానండి, సంఘంలో ఒక సాక్షిగా నేను నిలబడలేకపోయానండి, సంఘంలో ఒక స్వార్థ, సంఘంలో ఒక పాటలు పాడే విషయంగా ప్రార్థించే విషయంలోనే కానీ ఒకవేళ నాకు కుదరకనే ఇప్పటి వరకు సమయం తీసుకు, అయితే ఇప్పటికైనా నువ్వు బాధ్యత వహించిన వ్యక్తిగా ఉంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను కూడా ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షతతోనూ ప్రత్యేకమైన దీవునితో ప్రభు నింపబోతున్నారు ప్రియులారా. 2వ మాట చెప్పకుండానే మనకు చెప్తుంది, బాధ్యతను నెరవేర్చిన యేసు ప్రభు, ఆయన్ని పోలి నడిచినటువంటి యోహాను, ఆయన తన బాధ్యత నెరవేర్చుటను బట్టి ఆ యేసు ప్రభు వారు బాధ్యత నెరవేర్చి మనందరికీ తండ్రికి మధ్యలో ఆయన మధ్యవర్తిగా ఉండి మనకు రక్షకుడుగా మారాడు. యోహాను మనకి దేవునికి మధ్యలో ఒక పత్రికగా మారి దేవుని యొక్క ప్రత్యక్షతను కనపరిచినటువంటి శిష్యులుగా నిలబడ్డాడు ప్రియులారా. నీవు కూడా ఈ యొక్క మధ్యాహ్న కాలంలో నీ బాధ్యతను గుర్తిరుగుతున్నావు? ఒకవేళ ఇప్పటివరకు నువ్వు చేసిన బాధ్యతలు నమ్మకంగా లేకపోతే కనుక ప్రభుని అడుగు, దేవా నా పనిలో నేను నమ్మకం ఉంటాను, కానీ మందిరం ఊర్చే విషయం కానీ, దేవుని సన్నిధిలో ఉపవాసాలు ఉండే విషయం కానీ, ఒకవేళ దేవుని సన్నిధిలో తీర్మానించుకున్న విషయాల్లో కానీ బాధ్యత కోల్పోయావా? అయితే ఈ యొక్క మాట మనకి తెలియపరుస్తుంది, బాధ్యత కలిగిన వ్యక్తిగా నడిస్తే దేవుడు గొప్పగా దీవించబోతున్నాడని. అంతేకాదు కానీ ప్రియులారా, 4వ మాట చదువుకున్నాం, సమయం తక్కువగా ఉంది కనుక మా మత్తయి రాసిన సువార్త 47:46 గమనించినట్లయితే, ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను.
దానికి ఆ మాటకు అర్థం నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని. అంటే దేవుని వాక్యం నాలుగో మాట మనం ప్రభు గమనించినట్టు ఈ మాట కూడా ప్రవచన నెరవేర్పుగానే వాక్యపు నెరవేర్పుగానే మనకు అనిపిస్తూ ఉంటుంది ప్రియులారా. మనం గమనిస్తాము ఈ వాక్యపు నెరవేర్పు మనం చూస్తాం ప్రియులారా. ఈ మాటల్ని మనం కీర్తన గ్రంథంలో చూడగలుగుతాము. అయితే ఇక్కడ యేసు ప్రభు అన్నారు కదా, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిదివి. దేవుడు చేయి విడిచిపెట్టాడు. ఇక్కడ ఈ మాట మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది అయ్యా అంటే కనుక యేసు ప్రభువారు దేవుని కుమారుడయి ఉండి ఆయన ఈ లోకంలోకి వచ్చి ఎన్నో అద్భుతాలు చేశారు, గొప్ప జీవితాన్ని జీవించారు. అయినప్పటికీ ప్రజల పాపాలు ఆయన మీద వేసుకున్నప్పుడు తండ్రి యేసు ప్రభువారు చేయి విడిచాడు. అంటే మనకి తెలుపు ఏం తెలియపరుస్తుంది ఈ వాక్యం, ఒకవేళ పాపము నువ్వు చేసే అవిధేయమైన కార్యాలు కానీ మనం నడిచే అవిధేయమైనటువంటి మనం మాట్లాడే అవిధేయమైన మాటలు కానీ దేవునికి దూరం చేస్తాయి, దేవుని చిత్తానికి నిన్ను దూరం చేస్తాయి. యేసు ప్రభువారు చెప్తున్నారు కదా, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిదివి అని యేసు ప్రభువారు పెద్ద కేక వేస్తున్నారండి. ఇక్కడ మామూలుగా మాట్లాడిన మాట కాదు, ఆ భయంకరమైనటువంటి సిలువ శ్రమంలో యేసు ప్రభువారు నిజమే మనం గమనించవచ్చు. ఇక్కడ ఈ మాట బిగ్గరగా కేక వేస్తున్నప్పుడు మనం గమనించవచ్చు, ఆయన మరణించాలి అనుకుంటే ఒక సామాన్యమైన మరణం పొంది 3 దినాల తర్వాత తిరిగి లేకవచ్చు, కానీ యేసు ప్రభువారు ఆయన మరణంలో కూడా దేవుని లేఖనాన్ని నెరవేర్చారు. యెషయా గ్రంథం 53 ఉంటది కదా, అతను నలగొట్టుట యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతను ఆయన నలగొట్టబడటం, ఆయన వీపి దున్నబడటము, ఆయన అవమానకరంగా ఆయన కనపడటము, అటువంటి మరణం గుండా ప్రజలకు ఆఖరి రక్తం బొట్టు వరకు ఆయన కార్చి ఆయన ఒంట్లో శరీరంలో రక్తం అంటూ ఏమీ లేకుండా ఆయన శరీరం అంతా గాయపరచబడి దున్నబడి మన కొరకు ఆఖరి గడియల్లో ఆయన సిలువను తీసుకుని వెళుతూ ఉన్న సమయంలో నేను పలుకుతున్నారు కదా, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. అంటే ఒకవేళ దేవుడు చేయి విడిస్తే యేసు ప్రభువారి పరిస్థితి ఎలా ఉందో చూసారా ప్రియులారా. ఒకవేళ దేవుడు నిన్ను చేయి విడిస్తే నీ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుంది. దేవుడు కనుక మనల్ని విడిచిపెడితే రాకడలో ఎత్తబడిన గుంపులో ఉంటే కనుక ఈ కరోనాకే నువ్వు భయపడిపోతున్నావే, కరోనాకే యావత్ ప్రపంచంలో ఉన్న వారందరూ వణికిపోతున్నారే. ఒకవేళ యేసు ప్రభు పరలోక రాజ్యంలో చేరకపోతే కనుక అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది, నరకం ఎంత భయంకరంగా ఉంటుంది. ఈ కరోనానే మనల్ని ఎంత భయపడుతుంటే నరకం బహు భయంకరమైంది ప్రియులారా. అందుకే మనం ఎప్పుడు గమనిస్తూ ఉంటాం, మనం నిద్రపోతున్నప్పుడు ఆయా కళ్ళు వస్తాయి, ఆ కళ్ళలో కొంచెం పీడ కళ్ళు వచ్చినాయి అనుకోండి, ఆ పీడ కళ్ళల్లోనే మనం చాలా భయపడిపోతూ ఉంటాం. అయ్యో ఏ నిజంగానే మనల్ని తరుగుతున్నట్లుగా ఆ పీడ కళ్ళల్లో నన్ను ఏదో భయపెట్టేసిందని ఆ కళ యొక్క తీవ్రత మనం లేచిన తర్వాత కూడా మనకు కనపడుతుంది ప్రియులారా. అలా ఒక కళే నిన్ను అంత భయపెడుతుంటే ఆత్మ కళలో కేవలం నువ్వు మనిషిగా ఉండవు కానీ నీ ఆత్మే అంతా భయపడుతున్నప్పుడు ఈ శరీరం కనుక మట్టికి వెళ్ళిపోయిన తర్వాత నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది. యేసు ప్రభువారు ఇక్కడ అంటున్నారు కదా, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని ఒక గొప్ప ఒక ప్రార్థన చేస్తున్నట్లుగా, ఒక ఆర్తధ్వని, ఆయన ఒక ఆర్తధ్వని తెలియజేస్తున్నట్లుగా నీవు కూడా ఈ యొక్క మాట విన్న నీవు కూడా అయ్యా నన్ను చేయి విడిచిపెట్టద్దు అయ్యా, నన్ను నీ చేతిలోకి తీసుకో, నా కుటుంబాన్ని నీ చేతిలోకి తీసుకో అయ్యా, మమ్మల్ని చేయి విడిచిపెట్టమాకని ప్రభు సన్నిధిలో అడుగుదాం. ఒకవేళ మన అవిధేయతను బట్టి దేవుడు మనం చేయి విడవలసిన పరిస్థితి వచ్చిందేమో, ఒకవేళ మన పాపాలే దేవునికి మనకు అడ్డుబండలుగా ఉన్నాయేమో, అయితే యేసు ప్రభువారు మనకి సాక్షిగాను ఆయన లేఖనాన్ని నెరవేర్చి మన ఎదుట ఒక సాదృశ్యంగాను ఉన్నారు ప్రియులారా. ఖచ్చితంగా మనం కూడా సరి చేసుకోవాల్సిన వారమై ఉన్నాం తండ్రి. మా చేయి విడవమాకయ్యా, మమ్మల్ని చేయిపెట్టి నడిపించు అని దేవుని సన్నిధిలో ప్రాధేయపడి ప్రార్థన చేసి విజ్ఞాపన చేయవలసిన వారుగా ఉన్నాం ప్రియులారా. కాబట్టి క్లుప్తంగా ఈ మాటలు చెప్తున్నాను పిల్లలు, ఎందుకంటే మన ముందు ఇంకా మాటలు ఉన్నాయి, దైవ సేవకులు ఉన్నారు కాబట్టి. ఒకటి చెప్తాను, ఈ 3 మాటల్లో ప్రభు మనకేం చెప్దాం అనుకుంటున్నారయ్యా అంటే, రక్షణ నీకు సమీపంగా ఉంది, సమయాన్ని పోగొట్టుకోమాక. 2వదిగా, నీకు ఇవ్వబడిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఆ బాధ్యతల్లో నమ్మకత్వాన్ని పోగొట్టుకోమాక, నమ్మకత్వాన్ని కనపరచు. నీకు ఇవ్వబడిన కుటుంబ బాధ్యతే కానీ నీకు ఇవ్వబడినటువంటి సంఘంలో నీది ఏదైనా బాధ్యత ఉందా, ఒకవేళ ఇప్పుడు ఒక బాధ్యత తీసుకోలేదా, బాధ్యత కలిగిన వ్యక్తిగా నమ్మకస్తురాలుగా దేవుడి దగ్గర నిలబడు, దేవుడు మిండైన దీవులతో నిన్ను నింపబోతున్నాడు. 3వ మాట నేను చెప్తాను, దేవునికి దేవుని నిన్ను ఎడబాటు చేసే వాటిని నుండి దూరం చేసుకో. దేవుని నుండి నిన్ను ఏది ఎడబాటు చేస్తున్నది, గర్వమే కానీ అహంకారమే కానీ పాపమే కానీ దేవునికి విరోధమైన క్రియలే కానీ అవి ఏదైనప్పటికీ, 3వదిగా దేవునికి నిన్ను ఎడబాటు చేసే వాటిని మనము గనక ఈ సమయంలో దేవుడు ఆత్మధ్వని చే
ఆత్మధ్వని చేసిన రీతిగా నా దేవా నన్ను విడిచిపెట్టదన్న రీతిగా మనం కూడా ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా నీ కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టడు. ఈ దినాల్లో నీ బిడ్డల్ని ప్రభు విడిచిపెట్టడు. నీ బిడ్డల భవిష్యత్తు ఏమైపోయిందని బాధపడుతున్నావా? రేపేం జరగబోతుంది, నా యజమాని, నా కుటుంబ పరిస్థితులు ఏంటి, ఇంకా ఎన్నళ్ళు అని అనుకుంటున్నావా? దేవుని సన్నిధిలో ఇద్దరు మోకాళ్ళు ఆత్మధ్వని చేయి. దేవుడు నీ ఆత్మధ్వని ఆలకించబోతున్నాడు. నీకు దేవునికి మధ్యలో అడ్డుబండ్లను ఆయన తొలగించబోతున్నాడు. కాబట్టి ఈ మాటలను బట్టి మనం బలపరచబడదాం ప్రియులారా. ముందున్న మాటలు కూడా మనం విందాము. దేవుని మాటలు మనన్నిటిలో దీవించి ఆశీర్వదించి నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుని పిల్లలారా, ఇప్పటి వరకు రెండో మాట, మూడో మాట, నాలుగో మాట దేవుడు తన దాసుల ద్వారా మనకు అందించుకో మనం విన్నాం. కాలాన్ని కొనిక ఒక చిన్న పల్లవి పరిచారణ పాడుకున్నాం. సహాని మధ్యలో ఉంటుంది మనకు ఆశీర్వాదం. ఒక చిన్న పల్లవి పరిచారణ ఇందాక పాడిన పాటలోనే కల్వారి ప్రేమను ధ్యానించినప్పుడు కలుగుచున్నది అనే మాట ఆ పాటలో ఒక చరణాన్ని పాడి మనం వినిపిస్తారు. పాడి ప్రభునామాన్ని పడుతుంది. కల్వారి ప్రేమను ధ్యానించినప్పుడు కలుగుచున్నది. తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అనే మాట యోహాను సువార్త 19:28 ఉన్న భాగాన్ని శామ్యుయేలు మనకు వినిపిస్తాడు. జాగ్రత్తగా ఉన్నాడు. దేవుని నమస్తే. స్తోత్రాలు. నాకు ఈ సమయం ఇచ్చిన దేవునికి వందనాలు. అలాగే ఈ సమయాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు. నేను దేవుడు శిలువ మీద పలికిన 7 మాటల్లో 5వ మాట చెప్పేదని తెలిసాను. దేవుని స్తోత్రాలు. ఇప్పుడు యోహాను సువార్త 19:28 దేవుడు 28వ అధ్యాయంలో ఏమని చెప్పిన దేవుడు ఏమని చెప్పినారంటే దేవుడు దప్పికొంచున్నాడు. అంటే అప్పుడు దేవుడికి హృదయంలో తన శరీరంలో ఉన్నంత రక్తం మొత్తం పోయింది. ఎలాగా రానువారు తన ఈటతో దేవుని హృదయాన్ని బాగా కొట్టారు. బాగా వీపు మీద 39, 40 దెబ్బలు కొట్టారు. అయినప్పటికీ దేవుడు మన పాపాల కోసం ఓర్చుకున్నాడు. అయినప్పటికీ మన శ్రమలు దేవుడు భరించాడు. మనం ఎన్నో పాపాలు చేస్తాం, ఎన్నో దేవునితో విరోధంగా ఉంటాం, కానీ దేవుడు మన పాపాలని వాటినీటిని దేవుడు తన హృదయం మీద వేసుకొని దాన్ని క్షమించాడు. మనల్ని క్షమించి తన ప్రాణం తన ప్రేమతో మనల్ని కరుణించాడు. ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు, తన దేవుడికి దాహం వచ్చింది. ఇప్పుడు అక్కడ కింద చెరకతో నింపబడిన ఒక పాత్ర ఉంది. దాన్ని ఒక స్పాంజీ తీసుకుని దాన్ని ఆ స్పాంజీలో చెరక పట్టుకుని నింపారు. నింపి దేవుడికి ఇస్తుంటే దేవుడు అపవిత్ర పరచబడల. అది మొదటిగా మనం నేర్చుకోవచ్చు. తండ్రికి మనకి ఉన్న సహవాసాన్ని దేవుడు కలిపాడు తన శ్రమ వల్ల. మళ్ళీ మూడోది ఏంటంటే మనలో నీలో దాహం ఉందా ప్రియ సంగమా, ప్రియ సమాజమా, నీలో దాహం ఉందా, నీ భర్త రక్షింపబడ్డా,
నీ భార్య రక్షింపబడిందా, నీ పిల్లలు రక్షింపబడ్డా, నీ కుటుంబం రక్షింపబడిందా, నీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు రక్షింపబడ్డారా? ఈ రోజు వాక్యం ద్వారా రక్షింపబడు, నీ కుటుంబాన్ని రక్షించు. దేవుడి వలె దాహం పొందిన వారిగా ఉండు, అలాగే దేవుణ్ణి నువ్వే కొనసాగు. ఇంకా దేవుడు నాకు ఇచ్చిన చిన్న వాక్యం ఉద్దేశంలో దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను చక్కటి మాటను మనం విన్నాం, నిజమే. ఈ ఐదవ మాట దప్పిక దీవించున్నాను. లోక సంబంధమైన ఆస్తులు సంపాదించడానికి ఉన్నంత దాహార్థం, లోక సంబంధంగా ఏదో సంపాదించాలన్నంత ఆశ, ఆత్మ సంబంధమైన యెహోషువ గ్రంథంలో యెహోషువ ఒక మాట అంటాడు, మీరెవరిని సేవింప కోరినను నేను నా ఇంటి వారి యెహోవానే సేవించాను. అటువంటి దప్పికను మనం కలిగి ఉన్నా పిల్లరా, చక్కటి అనుభవాన్ని ఈ ఉదయకాలం మనకు నేర్చుకోవడానికి ప్రభు కృప చెప్పారు. ఆరవ మాటలోకి వచ్చేద్దాం పిల్లరా. యోహాను సువార్త 19:30 వచ్చేప్పటికీ యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల ఉంచి ఆత్మను అప్పగించాను. దేవుని వాక్యం చెప్తున్న ఒక మాట, యేసు ప్రభు వారికి ఒక చిరకను నోటికి అందించారు. ఎప్పుడైతే ఐదో మాటకు దప్పిక కొనుచున్నాను అని అన్నాడో, అప్పుడు వారు నిజంగా ఆయనకి దాహమైందేమో, దాహంతో ఉన్నారేమో, నోరు పిడిసికెట్టుకుపోతుందేమో అని చెప్పి చిరకను ఆయనకు అప్పగించారు. స్పాంజీతో కర్రలు కట్టి దాంట్లో ముంచి, విషపూరితమైన దాంట్లో ముంచి ప్రభుకి చెప్పినప్పుడు, ఆ నోటికాడ పెట్టినప్పుడు, ఆ చిరక పుచ్చుకున్న తర్వాత ప్రభు అంటున్నాడు సమాప్తమైనది అని చెప్పి తల ఉంచాడు. ఇదే నా మాట వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, చేదైన వాటిని ప్రభు అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు తెలుసా? తండ్రి ఎదుట ఆయన చేసుకున్న తీర్మానాన్ని బట్టి మనకి దేవునికి మధ్య ఉన్న సమాధానం, మధ్య ఉన్న సహవాసం, మాట వినకపోవటం ద్వారా ఏదైనా మనంలో పోగొట్టుకున్న సహవాసాన్ని తిరిగి దేవునితో కలపటానికే యేసు లోకానికి వచ్చినట్లుగా మనం చదువుకోగలుగుతున్నాం. ఈ ఉదయం కాల సమయంలో నీ జీవితంలో, నా జీవితంలో ఎన్ని బాధలు గుండా వెళ్తున్నావు, ఎన్ని శ్రమలు గుండా వెళ్తున్నావు, ఎన్ని కష్టాలు గుండా వెళ్తున్నావు, ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నావో, ఇదిగో నీకు ఒక శుభవార్త చెప్తున్నాను, వాటన్నిటినీ దేవుడు ఈ దినము సమాప్తం చేయబోతున్నాడు. ఈ దినం వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడు. కామాలు ఇక లేవు నీ జీవితంలో, ఇక అది గుర్తురానట్లుగా ప్రభు చేయబోతున్నాడు. ఎప్పుడైతే చేస్తాడో నీ జీవితంలో గొప్ప సంతోషాన్ని ప్రభు నిప్పుకుపోతున్నాడు. ఈ భాగంలో నేను చెప్పే ఒక చిన్న సూచన ఏంటంటే, చిరకను పుచ్చుకున్న ఆయన సమాప్తమైనది అని చెప్పాడు. దాని గురించి మనం ఈ విధంగా చెప్పవచ్చు. అదేంటయ్యా అంటే విజయ వాక్ అంటే, నేను వచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్ళాను. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం కొంతమంది డ్యూటీల తరపున ఒక చోట నుండి ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు, ఆ డ్యూటీ పూర్తి చేసుకుని మనం తిరిగి వారు వచ్చినప్పుడు వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వాలి, నేను పలానా డ్యూటీ పూర్తి చేసుకుని వచ్చానండి అని. అలాగే ప్రభువైన యేసు తండ్రి అందరి అప్పగింపబడిన ఆ బాధ్యతను ఆయన పూర్తి చేసుకుని విజయపు వాక్కును దేవునికి అప్పగించాడు. నా మాట ఉంచిన ప్రియులారా, ఎన్నో ఎంతోమంది నీ స్నేహితులు, నీ రక్షమందులు, నీ తోడుంటారు, నీకంటే జ్ఞానం, తెలివి, బుద్ధి, వివేచన కలిగిన వారు, నీకంటే అనుచందం కలిగిన వారు, నీకంటే ఎక్కువ సంపాదించేవారు, నీకంటే ఎక్కువ తెలివితేటలు కలిగిన వారు, నీకంటే భక్తి పరులాలు ఇంట్లో ఉన్నా కూడా నీకున్న సుఖమరికి లేదు. ఎన్నో శ్రమలు బాధలు పడుతున్న ప్రభు వాటన్నింటిని వినిపించాడే, ఆ దేవుడి దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చి థ్యాంక్ యూ, వందనాలు ఏసయ్యా, నన్ను కాపాడావు, నన్ను రక్షించో, ఈ శ్రోధన నుండి నన్ను తప్పించో, నీకు కృతజ్ఞత స్తుతులు అని ప్రభు చెప్పగలుగుతున్నానా? చెప్పలేకపోతే ఈరోజు ఒక తీర్మానం చేసుకున్నాను. నువ్వు ఆయన కృతజ్ఞత చెప్పినప్పుడు నీ జీవితంలో ఆ విజయపు వాక్కుని చిరస్మరణీయంగా ప్రభు నీతో ఉంచబోతుంది. ఏడో మాటలు చెప్పి నేను ప్రార్థన చేసి ముగించబోతున్నాను. ఏడవదిగా చిత్త చివరిగా లుకాసు 23:46 ప్రభు చెప్తున్నాడు. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను
అప్పగించుకొచ్చున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచాను. ఈ భాగంలో మనం ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభువారు శ్రమ పడటానికి, సిలువ మరణం అనుభవించడానికి సిలువ మీద ఎక్కిన మొదటి మాటను అంటాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించి. ముగింపు మాటలో కూడా అదే మాట అంటాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను. నేనంటాను మన జీవితాల్లో ఏది అయినా సరే, ఏదైనా మనం ఒకటి పొందుకున్నా ఒకటి పోగొట్టుకున్నా, ఒకరు మనం ప్రేమించినా ఒకరు మనం ద్వేషించినా, వాటన్నిటికీ కర్త ఎవరంటే, ముగింపు ఎవరంటే తండ్రి మాత్రం. అందుకే అంటాడు, తండ్రి మీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొచ్చు. ఈ ఆత్మను అప్పగించుకుంటా అనే మాటకు ఒక పర్యాయ పదం ఏంటి తెలుసా? సంతృప్తి. సంతృప్తి, నా మీద మోపబడిన ఆ బరువు, నా మీద మోపబడిన భారం, నువ్వు ఏమైతే నమ్మిక ఉంచి నాకు అప్పగించావో ఆ పనిని నేను కడముట్టించానయ్యా. నిజమే, నా మాట వింటున్నప్పుడు దేవుని పిల్లలారా, మంగళగిరి రత్నాచారు వామకాలని జక్కంపూడి మంగళి ఆంజనేయ వారులో ఉంటున్న దేవుని ప్రజానికి నా మీకు మాట చెప్తాను, అచాతనంగా ప్రభు నిన్ను రక్షించడం, ఏదో అనుకోకుండా అకస్మాత్తుగా దేవుడు తీసుకొచ్చి దేవుని సేవకులుగా ఉంటున్న మృత్యుంజయుడు ఇస్తారమ్మ గారు, వారికి దేవుడు మిమ్మల్ని పరిచయం చేయలే, ఒక ప్రకారమైన ప్రణాళికతో ఒక నిశ్చయతతో ప్రభు నిన్ను వారికి పరిచయం చేసి, వారిని నీకు పరిచయం చేసి నీ జీవితంలో అంచెలంచెలుగా దేవుడు కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. చివరికి ఆ కార్యాలని దేవుడి కొరకు ముగించడానికి అప్పచెప్పగలుగుతున్నావా? లేకపోతే మధ్యలోనే లోకాన్ని ఒక స్నేహాన్ని ఆశించావా? ఇక్కడ అంటాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకోవచ్చు. ఇదిగో నువ్వు నాకు అప్పగింపబడిన పనిని పూర్తి చేశాను. నిజమే, దేవుడు నీకు అప్పగింపబడిన పని పూర్తి చేశావా? దేవుని సేవకులు నీ మీద ఉపవాసాలు, జాగారాలు, ఎన్నో కన్నీటి ప్రార్థనలు నీ మీద స్పెండ్ చేశారు, ఖర్చు పెట్టారు. ఎందుకు తెలుసా? నిన్ను బట్టి నీ స్నేహితులు రక్షించబడాలని, నిన్ను బట్టి నీ ఇరుగుపొరుగులా రక్షించబడాలని, నిన్ను బట్టి నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ కుమారులు, కుమార్తెలు, కోడలు, అల్లుళ్ళు, మనస్సులతో రక్షించబడి దేవుని సంఘంలోనికి వచ్చి సేవకులకు, సంఘానికి, గ్రామానికి, పట్టణానికి, దేవునికి మహిమ తెచ్చేవారిగా మీరు ఉండాలని దేవుని సేవకులు ఎంతగానో మిమ్మల్ని దేవుని చేతికి అప్పగిస్తున్నారు. అయితే నువ్వు వారిని సంతృప్తి చేస్తున్నావా? సంతృప్తి చేస్తున్నట్లుగా నటిస్తూ నీ జీవితాన్ని ఇంకొకరికి అప్పగిస్తున్నావా? నా మాట ఉంటున్న ప్రియులారా, మన జీవితాలలో దేవుని దగ్గర మిమ్మల్ని తప్పించుకుని పారిపోలేదు. యేసు ప్రభువారు దేవుడై ఉండి కూడా, దేవునిలో పాలుపక్షులుగా ఉండి కూడా ఆయన లోకానికి నరవతారిగా వచ్చి ఆయన అంటున్నాడు, నువ్వు నాకు అప్పగించిన పనులు పూర్తి చేశాను. నేను ఇక్కడ ఒక మాట చెప్పలేమండి, అప్పగించిన పనులు పూర్తి చేస్తే మాకేంటండి లాభం? మాకేంటి లాభం? దేవుని వాక్యం చెప్తుంది లోకాసు వార్తలు, అప్పగించిన పనిని దేవునికి పూర్తి చేసి చూపిస్తే అక్కడ ఏమంటుంది సార్? బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకం ఉన్నావు కనుక నువ్వు అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమించబోతున్నా. ఈరోజు నీ పిల్లలకి మేలైనా తీసుకొచ్చే వ్యక్తులు, కీడైనా తీసుకొచ్చే వ్యక్తులు. నువ్వు చాలాసార్లు సహోదరి సహోదరులు నువ్వు అనుకుంటున్నావు, మా అమ్మ మా నాన్నగారు భక్తిలో ఉంటే, విశ్వాసంలో ఉంటే, నిరీక్షణలో ఉంటే, ప్రేమలో ఉంటే నేను ఇంకా దీవించబడే వ్యక్తిని అనుకుంటున్నావు. మరి నీ ద్వారా నీ పిల్లలకి ఏ దీవులు ఇస్తున్నావు? ఏ ఆశీర్వాదం ఇస్తున్నావు? ఏ కృపిస్తున్నావు? దేవుని కొరకు నమ్మకంగా జీవితాం. ఇందాక పాస్టర్గా చెప్పారు కదా, నమ్మకమైన వానికి దీవెనలో మెండుగా కదా. ధనవంతుడు ఆతురపడేవాడు శిక్షణ అందకపోడు. ఏలియా మీద ఏలియా అంటే నమ్మకంగా ఏలీషా ఉన్నాడు, అద్భుతాలు చూశాడు.
ఎలీషా ఏమంటే నమ్మకంగా కలిసి ఉన్నట్లయితే అద్భుతాలు అనేక పని చేసేవాడు, చూసేవాడు, ఇతరులకు అందించేవాడు. కానీ నమ్మకాన్ని పోగొట్టుకున్న గెలిచి కుష్టి వ్యాధిని అనుభవించి మాట్లాడుచున్న నయమార్కాన్ని అనుభవించాడు. ఏదైనా మాటలు ఉంటున్న ప్రియదేవుని జ్ఞాపకం చేసుకో, ధైర్యం తెచ్చుకో. యేసు ప్రభువారు తండ్రి అప్పగించిన పనిని పూర్తి చేస్తున్నాడు. నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొచ్చున్నాడు. ఇదేనో నీ క్యారెక్టర్, నీ జీవితాన్ని సమస్తాన్ని ప్రభుకి అప్పగించు. గొప్ప కార్యాలు ప్రభు చేయకుంటుంది. అతని సమాధానం పొందుకుంటున్నాడు. ఉన్నతమైన ఆయన దీవెన ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం. అటువంటి కృప సమాధానం ప్రభు మనకు అనుగ్రహించి ఆశీర్వదించింది గాక. ఆమేన్. అందరం కలిసి ఒక పల్లవి పాడి ప్రభు నామాన్ని భయపరచుకుని ప్రార్థన ఆశీర్వాదాలకు సమర్పిస్తున్నాం. అప్పగించుకున్న రీతిగా మన జీవితాలను ప్రభుకి అప్పగించుకున్నాం. దేవుని సన్నిధానం ముందుకు వెళ్తాం. శ్రీక్రమే సమర్పణతో కూడిన ప్రార్థన చేద్దాం. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించండి. నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉండు నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. యేసు ప్రభువా తన దగ్గర నిలుచున్న శిక్షించాడు. ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారులు అని తల్లితోనూ శిష్యులతోనూ చెప్తున్నాను. ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవ నా దేవాలను ఎందుకు చేయను ఇచ్చుకోమని ప్రభువారు పలుకుతున్నాడు. సమస్తమును సమాప్తి అవకుండా చూచి అంటున్నాడు. నేను తప్పిక గొనుచున్నాను. ఆరో మాటగా ప్రభు అంటున్నాడు, సమాప్తమైనదని చెప్పి తల ఉంచాను. ఏడో మాట చెప్తున్నారు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించు కొనుచున్నాను. ప్రభు పిల్లరా, యువతకాల సమయంలో సిలువ మరణానికి వచ్చిన నీ జీవితం చిన్న ప్రార్థన చేసుకుందామా. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము ప్రభు పాదాలు పట్టుకుని విన్నాం. గొప్ప ఆశీర్వాదం పొందుతున్నాం ఈ సమయంలో. అలాగే తలలు వచ్చి కళ్ళు మూసుకోనండి. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోనండి. చిన్నపిల్లల ప్రార్థన ఆలకిస్తానన్న దేవుడు మన మధ్యలో ఉన్న మన చిన్న సుహాన్ని చిన్న ప్రార్థన చేయబోతుంది. ఆ ప్రార్థనలో మనం ఎక్కి పడుతాం. Thank you.
పరిశుద్ధులను ప్రేమ కలిగిన మా యేసయ్య అని పరిశుద్ధ పాలను స్తోత్రం. నీ కృపకు నీకు వాత్సల్యతను బట్టి మంచి శుక్రవారం నాడు మేమందరం కలిసి నీ సంధానంలో ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా కలుసుకునే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. యావత్ ప్రపంచంలో ఉన్న నీ ప్రజల కొరకై నువ్వు పెట్టిన బలియాగం నీకు స్తోత్రం. నీ రక్తాన్ని కాల్చినందుకు నీకు స్తోత్రం ప్రభువా. ఇదే నువ్వు నాయన మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటున్నాం. నీ రక్తమే మమ్మల్ని శుద్ధి చేస్తుంది. నీ రక్తమే మమ్మల్ని పవిత్రునిగా చేస్తుంది. నీ రక్తమే మా జీవితాల్లో మరొక స్థానం నిలబెడుతుంది. కాబట్టి రక్తపరాధములు మా మీద అనీకుంటాం. మమ్మల్ని కడిగి శుద్ధి చేసి నడిపించుకొని చూపుతున్నాడు. ఎంతమంది అయితే లైవ్ ప్రోగ్రాం ద్వారా చూస్తున్నారు వారందరికీ స్వస్థతలు కలుగునుగాక. నెమ్మది సమాధానం ఐక్యత ఆదరణ మహిమ అనుగ్రహించండి. ప్రతి బంధకాలు ప్రజలు విడిపించబడుతుందిగా. కృతజ్ఞత బుద్ధి కలిగిన వారాయి. కృతజ్ఞత స్తుతులతో మీ సన్నిధానానికి వచ్చి మేలు పొందగలిగిన కృప ప్రతి ఒక్కరికి ఇచ్చి నడిపించింది. నన్ను మమ్మల్ని చేతికి అప్పగిస్తూ ఎంతమంది అయితే వ్యాధితో బాధపడుతున్నారో వ్యాధి సోకత అనిపిస్తుందా అయా నెమ్మదిగా ఉందో ఏస్తున్నాం. మా వ్యాధి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాని మా గ్రామాన్ని మా పట్టణాన్ని మా సందును మా వీధులను విడిచిపోవునిగా అక్కన. చాలా మంది కరువులో ఉన్నారయ్యా. ఇప్పుడే వారిని మీరు పోషించండి, అద్భుతం చేయండి, మీ గొప్ప కార్యం చదివించండి. నేను మిమ్మల్ని మీ పిల్లలు పోషించడంలో వాగ్దానం నెరవేర్చి అద్భుతం చేయండి. కాదు ప్రపంచంలో జరుగుతున్న మీ గుడ్ ఫ్రైడే లైవ్ కార్యక్రమాలన్నీ తీర్చమని మీ సేవకులందరినీ ఆశీర్వదించండి. ఈ బంధకములు నీ త్వరగా ఊడిపోవును కాక. మేమందరము నీ ప్రజలుగా నీ ఆలయంలో కూడి నేను ఆరాధించి గణపరిచే కృప మాకేమని మా దేశ ప్రధాని మా దేశ రాష్ట్రపతి గారిని మా దేశం యొక్క నాయకులను మా దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రులను గవర్నర్లను అధికారులను ఎమ్మెల్యేలను ఎంపీలని మీ చేతికి అప్పగిస్తాను. ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తులు మీకు అప్పగిస్తాను. పురుషులను స్త్రీలను ఎవరిస్తున్నారు చండి పిల్లలను బాలులు బాలికలు మీకు అప్పగిస్తాను.
జయం కలిగించమని, వైద్యులను కూడా దీవించమని. ఎంతమంది అయితే ఈ వ్యాధి సోకిందని, అయా సోకబోతుందని డాక్టర్లు ప్రయాసపడుతున్నారు, వారందరికీ నమ్మకం దయచేయమని, ఈ వ్యాధి బారిన పడకుండా ప్రజలను కాపాడమని కట్టడి చేయమని చేతి కంపనిస్తా దీవిస్తా. ఏడు మాటలు బోధించిన నీ ప్రజలందరూ దీవించబడుదులుగా. ఎవరితో ఇలా చేయమని ఏసుది వినామం నడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు అని యేసు క్రీస్తు పరిశుద్ధ ఆత్మీయ సన్నిధి సహవాసం అందరికీ నా సన్నిధికి వచ్చిన మాటలను ప్రియుల సదా తోడేవుని నడిపించును గాక. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రభునకు ఆలస్యమై రేపు ఆదివారం నడుపుతున్నారాధనలో కూడి ప్రభుని ఆరాధిద్దాం. ప్రభు మిమ్మల్ని మిక్కుతున్నాను దీవించును గాక. మరొకసారి మంచి శుక్రవారం శుభాకాంక్షలు. నా దేవుడు మీ జీవితాల్లో మంచి కార్యాలు చేసి విడిపించును గాక. గాడ్ బ్లెస్ యు.